ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వైసీపీ పార్టీ కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మేనకూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతివనంను రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా అధునాతన హంగులతో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఎర్రపశెట్టిపాలెం స్థానిక గ్రావెల్ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేసిన కట్టా సుధాకర్ రెడ్డిని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని విజయపాదంలో నడిపించేందుకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కెలివేటి సంజీవయ్య, ఎంపీ మద్దిల గురుమూర్తులు మాట్లాడారు. తిరిగి తిప్పించుకొని గందరగోళం
వాళ్ళు ఆందోళన పెంచారు. తర్వాత రాజలక్ష్మి మాత్రం సమాధానం రాజలక్ష్మి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి దీంతో ఎంత అవినీతిగా ఈరోజు కాలేజీ వ్యవస్థలో కూడా ఎంత అవినీతిగా ప్రవర్తించేవాడు అని చెప్తా ఉంటున్నాం సార్. 8 కోట్ల 7 కోట్ల 90 లక్షలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. దీనితో సుధాకర్ రెడ్డి స్వయంగా నిధులు రక్షించి ఈ విధంగా వారి తల్లి పేరు మీద సంపూర్ణ అమ్మగారి పేరు మీద ఇది నిర్మించడం, వేల మంది ఇక్కడ బయట నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడ ఇక్కడ రిక్రియేషన్ లేదు కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేసుకున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, సుధాకర్ రెడ్డి అడిగి రావడంలో నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక నిలబెట్టి ఈ ప్రాంతంలో రావాలని చెప్పి, ఈ గ్రామంలోనే కాదు ఈ ప్రాంతంలో రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మనకు మార్చిలోనే ఎన్నికలు కూడా అయిపోతాయి, మరి ఆ తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 2 నెలల్లో జరుగుతుంది కాబట్టి ఈ 2 నెలలు ప్రతి కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేయండి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గాన్ని ఆలోచించి అందరికీ అందే విధంగా దాదాపు 28 రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అందిస్తూ నా కుటుంబాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్గానికి మీ అందరి ఆశస్సులు అండదండలు ఉండాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలని మరి ఈ రాజశేఖర్ గారి విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసానంటే ఈ రాష్ట్రానికి మనందరి ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని, వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్లే ఘనత మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.